మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ రాశి ఏంటో ఇలా సులభంగా తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరిది ఏ నక్షత్రము ఏ రాశి అని అడుగుతూ ఉంటారు. ఎవరిది ఏ నక్షత్రము తెలుసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి జన్మ నక్షత్రము, రెండు నామ నక్షత్రము. జన్మ నక్షత్రము అనగా పుట్టిన తేదీ సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. నామ నక్షత్రము అనగా పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండింటికి వేరువేరు ప్రయోజనాలు ఉన్నాయి. మన పేరును బట్టి మన రాశి ఏంటో తెలుసుకోవడం చాలా ఈజీ. చాలామందికి ఎవరెవరు ఏ రాశిలో పుట్టారో తెలియదు. కొంతమందికి జన్మ నక్షత్రం కూడా తెలియదు. ఇలాంటి వారు మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఏ రాశికి సంబంధించిన వారో ఈజీగా తెలుసుకోవచ్చు. అసలు మీ నక్షత్రం ఏంటో మీకు తెలుసా? నక్షత్రం తెలిసినా ఏ రాశిలో ఫలితం చూసుకోవాలో మీకు క్లారిటీ లేదా? ఎందుకంటే కొన్ని నక్షత్రాలు ఓ రాశిలో రెండు మూడు పాదాలు, మరో రాశిలో ఒక పాదం ఉంటాయి. ఒక నక్షత్రానికి నాలుగు పాదాలుంటాయి. అయితే నక్షత్రం రాశి తెలియదు అనుకున్నవారు వారి పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. జాతక ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలిస్తుంటారు. మంచి చెడులు చూడాలన్నా, ముహూర్తం నిర్ణయించాలన్నా మీ నక్షత్రం ఏంటి, రాశి ఏంటని అడుగుతుంటారు. ఇక్కడే కొంతమంది గందరగోళానికి గురవుతుంటారు. ఎందుకంటే పిల్లలు పుట్టిన సమయంలో ఉండే నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు నిర్ణయిస్తారు. మరికొందరు నక్షత్రం గుర్తుంటుందనే ఉద్దేశంతో పిల్లలకు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. అందుకే నామ నక్షత్రం, జన్మ నక్షత్రం అంటాం. నక్షత్రం ఏంటో తెలిసిన వారికి మీ నక్షత్రాన్ని బట్టి రాశి ఏంటో తెలుసుకోవచ్చు. అసలు ఏ నక్షత్రంలో పుట్టారో తెలియని వారు పేరులో మొదటి అక్షరం ఆధారంగా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొత్తం 27 నక్షత్రాలు, 12 రాశులు. ఒక్కో నక్షత్రంలో నాలుగు పాదాలు, ఒక్కో రాశిలో 9 పాదాలు ఉంటాయి. మేషరాశి నక్షత్రం అశ్విని, భరణి, కృతిక మొదటి పాదం. మొదటగా మీ పేరులో చు, చే, లో, లా అక్షరాలతో మొదలైతే వారు అశ్విని నక్షత్రానికి చెందినవారు. అలాగే లీ, లు, లే, లో ఈ అక్షరాలతో పేరు ఉంటే భరణి నక్షత్రానికి సంబంధించిన వారు అవుతారు. అలాగే కృతికా నక్షత్రంలోని మొదటి పాదం ఆ అనే పేరుతో ఉంటే వారు కృతికా నక్షత్రానికి సంబంధించిన వారు. ఈ మూడు నక్షత్రాలలో పుట్టినవారు మేషరాశి వారికి చెందినవారు అవుతారు. వృషభరాశి నక్షత్రం కృతిక, 2, 3, 4 పాదాలు. రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. కృతికా నక్షత్రంలోని ఈ, ఊ, ఏ, రోహిణి నక్షత్రంలోని ఈ, వా, వి, ఊ, మృగశిర నక్షత్రంలోని వే, ఓ ఈ అక్షరాలు వారంతా కూడా వృషభ రాశికి చెందినవారు అవుతారు. మిథున రాశి నక్షత్రం మృగశిర, 3, 4 పాదాలు. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. మృగశిర నక్షత్రంలోని క, కి, ఆరుద్ర నక్షత్రంలోని కు, ఖం, జ, ఛ, పునర్వసు నక్షత్రంలోని కే, కో, హ ఇవన్నీ అక్షరాలు మిథున రాశికి చెందినవారు అవుతారు. కర్కాటక రాశి నక్షత్రం పునర్వసు, 4 పాదం. పుష్యమి, ఆశ్లేష. పునర్వసు నక్షత్రంలోని హి, పుష్యమి నక్షత్రంలోని హు, హే, డ, ఆశ్లేష నక్షత్రంలోని డి, డు, డే, డో ఈ అక్షరాలు వారంతా కూడా కర్కాటక రాశికి చెందినవారు. సింహరాశి నక్షత్రం మఖ, పుబ్బ పూర్వ ఫాల్గుని, ఉత్తర ఉత్తర ఫాల్గుని 1వ పాదం. మఖ నక్షత్రంలోని మా, మీ, ము, మే, పూర్వ ఫాల్గుని నక్షత్రంలోని మో, టా, టీ, టు, ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోని టే ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు సింహరాశికి చెందినవారు అవుతారు.
కన్యారాశి. నక్షత్రం ఉత్తర, ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు. ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోని టో, ప, పి. హస్త నక్షత్రంలోని ఉ, షం, నా, ఢ. చిత్త నక్షత్రంలోని పే, పు, పో అనే అక్షరాలు కన్యారాశికి చెందినవి. తులారాశి. నక్షత్రం చిత్త, 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. చిత్త నక్షత్రంలోని రా, రి. స్వాతి నక్షత్రంలోని రు, రే, రో, లా. విశాఖ నక్షత్రంలోని తీ, తూ, తే. వీళ్ళంతా కూడా తులారాశికి చెందినవారు. వృశ్చిక రాశి. నక్షత్రం విశాఖ, 4వ పాదం. అనురాధ జ్యేష్ట. విశాఖ నక్షత్రంలోని తో, అనురాధ నక్షత్రంలోని నా, నీ, ను, నే. జ్యేష్ట నక్షత్రంలోని నో, యా, ఈ, యు. ఈ అక్షరాలు ఉన్నవారంతా వృశ్చిక రాశికి చెందినవారు. ధనస్సు రాశి. నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. మూలా నక్షత్రంలోని ఏ, యో, బ, బి. పూర్వాషాఢ నక్షత్రంలోని బు, ధ, భ, డ. ఉత్తరాషాఢ నక్షత్రంలోని బే. వీళ్ళంతా ధనుస్సు రాశికి చెందినవారు అవుతారు. మకర రాశి. నక్షత్రం ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు. శ్రవణం ధనిష్ట, 1, 2 పాదాలు. ఉత్తరాషాఢ నక్షత్రంలోని బో, జ, జి. శ్రవణ నక్షత్రంలోని జు, జే, జో, ఖ. ధనిష్ట నక్షత్రంలోని గా, గి. ఈ అక్షరాలు ఉన్నవారు మకర రాశికి చెందినవారు అవుతారు. కుంభరాశి. నక్షత్రం ధనిష్ట, 3, 4 పాదాలు. శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ధనిష్ట నక్షత్రంలోని గు, గే. శతభిషం నక్షత్రంలోని గో, సా, సి, సు. పూర్వభాద్ర నక్షత్రంలోని సే, సో, ద. వీరంతా కూడా కుంభరాశికి చెందినవారు అవుతారు. మీనరాశి. నక్షత్రం పూర్వభాద్ర, 4వ పాదం. ఉత్తరాభాద్ర రేవతి. పూర్వభాద్ర నక్షత్రంలోని ది. ఉత్తరాభాద్ర నక్షత్రంలోని ధు, చం, చ, ధ. రేవతి నక్షత్రంలోని దే, దో, చ, చి. వీరంతా కూడా మీనరాశికి చెందినవారు అవుతారు. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలుంటాయని చెప్పుకున్నాం కదా. ఓ నక్షత్రం కాస్త అటు ఇటుగా 24 గంటలు ఉంటుంది. 24ని 4 భాగాలు చేస్తే 6 గంటలు. అంటే నక్షత్రంలో మొదటి 6 గంటలు మొదటి పాదం, తర్వాతి 6 గంటలు రెండో పాదం, 3-6 గంటలు మూడో పాదం, ఆఖరి 6 గంటలు 4వ పాదం. కొన్ని నక్షత్రాలకు సంబంధించి పాదాన్ని బట్టి మీ రాశి మారుతుందని గమనించగలరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.